ఈ సినిమా ఒక టిపికల్ కల్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడలేదు, అందుకే ఆ పోస్టర్స్ అన్నీ అలా కాంటెంపరీ డిజైన్ చేయించాం. వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు అందరూ పనిచేస్తున్నారు ఈ సినిమాకి. రసూల్ ఎల్లర్ గారు, థ్యాంక్ యూ సార్ ఈ స్క్రిప్ట్ని నమ్మినందుకు. రెజినా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఈ స్క్రిప్ట్ నమ్మినందుకు. దిలీప్ గారు, థ్యాంక్ యూ సార్. బ్రహ్మన్న, థ్యాంక్ యూ. బెస్ట్ టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తున్నారండి. మెయిన్గా ఈ సినిమాకి ప్రాణం పోసింది ఒక చిన్న కథ తీసుకొని వస్తే, లేదు ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా చిన్న ఆర్టిస్ట్ పేరు చెప్తే, లేదు పెద్దోళ్ళు ఎందుకు ఇది చిన్నగా చేస్తావు కథ బాగుంది కదా అని ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకొస్తున్నా. తీసుకొచ్చిన నవీన్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు ప్రతిసారి రుణపడి ఉంటానన్న. మేము ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నామండి కులు మనాలి. ప్రకాష్ రాజు గారు, నాజర్, బ్రహ్మానందం ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్టులు అందరూ మే ఫస్ట్ వీక్ నుంచి అండి. మే ఫస్ట్ వీక్ నుంచి ఫస్ట్ షెడ్యూల్ అండి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ వర్క్ చేస్తున్నారు, సాంగ్స్ కంపోజిషన్ జరుగుతుంది. 5 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. హరే రామ హరే కృష్ణ మూవీ పేరు. అండ్ ఎందుకు ఇలాంటి కిరీటాలు అండ్ బో అండ్ యారోతో పాటు మనం షూట్ చేసామని, ఇట్స్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక లవ్ స్టోరీ అండి. ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ అర్జున్ సాయి నాకు వచ్చి ఇలాంటి ఒక కథ నరేట్ చేశారు నాకు. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ థ్యాంక్ నవీన్ రెడ్డి గారు. మంచి ఒక మంచి కాస్ట్ ఉందండి. బ్రహ్మానంద గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, నాజర్ గారు ఉన్నారు. ద లాడ్ ఆఫ్ గ్రేట్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ వుడ్ లైక్ టు విష్ దిలీప్ ఆల్ ద వెరీ బెస్ట్. తన ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో ఐ హోప్ హీ గోస్ ఆన్ టు మేక్ మెనీ మోర్ ఫిల్మ్స్ అండ్ ఆల్ హిట్స్. రసూల్ గారికి ఐ వుడ్ లైక్ టు విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇన్ఫ్యాక్ట్ ది ఎంటైర్ టీమ్, ఆమ్ని గారికి ఆల్సో. అండ్ అనూప్ ఇస్ డూయింగ్ ద మ్యూజిక్. అనూప్ మ్యూజిక్ నాకు చాలా నచ్చింది ఆల్వేస్, బికాజ్ హీస్ గివెన్ మీ ద బెస్ట్ మ్యూజిక్. యూనో, సో పిల్లల్లో కూడా, పిల్లలోనే జీవితం కూడా, హీస్ ఆల్వేస్ గివెన్ మీ ద బెస్ట్ మ్యూజిక్. సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. మీడియాకి చాలా థ్యాంక్స్ అండి. నా పేరు దిలీప్ ప్రకాష్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్. సో మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, టిపికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బెస్ట్ కాస్ట్ అండ్ క్రూ కలిసి సినిమా చేస్తున్నారు. రసూల్ సార్, బ్రహ్మకళి సార్, డైరెక్టర్ సార్ అండ్ ప్రకాష్ రాజ్ సార్, ఇంకా చాలామందితో ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది సినిమా. సో ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ బ్లెస్ హరే రామ హరే కృష్ణ ఫిల్మ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇవాళ హైదరాబాద్కి వచ్చాను. నాకు ఈ సినిమా ఇంకా డైరెక్టర్ గారు ఏమీ అవుట్లైన్ నాకు తెలీదు, బట్ దీంట్లో మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను మాత్రం నాకు తెలుసు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, నాథర్ గారు ఉన్నారు, హీరో హీరోయిన్ గారు అందరూ ఉన్నారు నాకు తెలుసు. కానీ నాకు నిజంగానే స్టోరీ గురించి తెలీదు. కానీ బట్ చాలా బాగుంటుందని నాకు నా నమ్మకం ఉంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మెయిన్ ప్రొడ్యూసర్ గారికి, ఎందుకంటే నేను 4 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ రీఎంట్రీ ఈ సినిమాతో. మళ్ళీ తెలుగులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ గారికి కూడా. మళ్ళీ ఈ సినిమాలో మంచి టెక్నీషియన్స్, కెమెరామెన్ గారు అందరూ మంచి, ఇదొక మంచి సినిమా అవుతుంది ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. మన అర్జున్ నా దగ్గరికి వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది సినిమా. బట్ నా రియాక్షన్ ఏంటంటే, ఫస్ట్ ఇదేదో హిందీ సినిమా తీస్తే బాగుంటుంది, మన తెలుగు ఆడియన్స్కి యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదంటే, లేదంటే చాలా బాగుంటుందని ఐ వాజ్ కన్విన్స్డ్. ఇట్స్ ఎ గుడ్ మూవీ. రెజీనా బీయింగ్ సచ్ ఎ యునో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్, షీ యాక్సెప్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్, వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి రియలీ రియలీ గుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు హిందీలో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. దే ఆర్ బికాస్ దేర్ ఈజ్ అ డిఫరెంట్ ఫిల్మ్స్ కూడా సపోర్ట్ వస్తుంది కాబట్టి. సో ఇలాంటి సినిమాల్ని మెయిన్ స్ట్రీమ్ ఆర్టిస్టులు కూడా ఒప్పుకొని, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ టెక్నీషియన్లు ఒప్పుకొని చేస్తే మన ఫిల్మ్కి ఒక మంచి సినిమాలు తీసే అవకాశం కూడా దొరుకుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ నా ఐ వాజ్ వెరీ హ్యాపీ, యూనో, దిస్ ఫిల్మ్ ఇస్ యాక్చువల్లీ టేకింగ్ ఆఫ్, మౌంటెడ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ యాక్చువల్గా ఈ స్టోరీ బ్రదర్ అర్జున్ సాయి చెప్పబట్టి 1.5 ఇయర్ నుంచి ఫైన్ ట్యూనింగ్స్ అన్నీ అయిపోతూ
మేము అనుకుంటూ ఉన్నాం లో బడ్జెట్ మూవీ అన్నాడు, సరే బ్రదర్ అన్నాను. సో కాస్టింగ్ అంటే చిన్న చిన్న చెప్పాడు, నేను చెప్పాను స్టోరీ బాగుంది బ్రదర్, మనం మంచిగా చేద్దాము, రెజీనా గారిని అడుగుదాము, దిలీప్ ప్రకాష్ని అడుగుదాము, కొత్త ఆల్రెడీ దిలీప్ ప్రకాష్ క్రేజీ బాయ్ అని కన్నడ మూవీ చేస్తున్నాడు. సరే ఇంకా నెక్స్ట్ ఫోటోగ్రఫీ విషయంకి వచ్చింది, రసూల్ గారు ఒప్పుకుంటే చేస్తాను తమ్ముడు, లేకపోతే లేదని చెప్పాను. అన్నయ్య రసూల్ గారు ఏమో 1 ఇయర్ నుంచి పడుతున్నాను, ఫైన్ ట్యూనింగ్స్ అవుతున్నాయి అన్నాడు. రసూల్ సార్ బ్లెస్సింగ్స్ అడిగాము, ఈ స్టోరీ నచ్చిందని చెప్పారు. ఆఫ్టర్ రసూల్ సార్ కమిట్మెంట్ అండ్ అంటే బాగుంది నవీన్ ముందుకెళ్ళండి అన్న తర్వాతనే హానెస్ట్గా చెప్తున్నాను, ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. అండ్ ఐఎమ్ ఏ న్యూ ప్రొడ్యూసర్ టు దిస్. రెజీనా గారిని ఒకసారి అడిగాము, మేడం మరి చూడండి అని చెప్పేసి అడిగితే రెజీనా గారు స్టోరీని వేసేసి చాలా బిజీగా ఉన్నా కానీ ఆల్మోస్ట్ ఈస్ డూయింగ్ 11 మూవీస్ అయినా కానీ మా మూవీ నచ్చి తను ఈ మూవీ యాక్సెప్ట్ చేసి డేట్స్ ఇస్తుంది. అండి ఆమని గారిని అడిగాం మరి మేడం అంటే, షీ సైడ్ లేదండి నేను ఫుల్ టైమ్గా దీనికి స్టోరీ గురించి చెప్పకపోయినా కానీ ఈ కాస్ట్ క్రూ అండ్ టెక్నీషియన్స్ అందరినీ చూశాక షీ సైడ్ ఎస్ నేను చేస్తానని చెప్పేసి అన్నారు. అండ్ ముఖ్యంగా ఇంకోటి బ్రదర్స్ అందరికీ చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ తెలుగు ఫిలిం, దిస్ ఈజ్ ఎ తమిళ్ ఫిలిం ఆల్సో, దిస్ ఈజ్ ఎ బైలింగ్వల్ మూవీ. మా వాళ్ళు చెప్పడం మర్చిపోయారు, ఇది తెలుగు తమిళ్ మూవీ అండి, స్ట్రైట్ ఫిలిమ్స్ చేస్తున్నాము. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, ఆమని గారు అండ్ చాలా పెద్ద టీం ఉందండి, అలీ గారు ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు, అలీ గారు అందరూ ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. మాకు ఇంకో సైడ్ నుంచి ఏంటంటే మ్యూజిక్ వచ్చేసేసి అనూప్ గారు ఇస్తున్నారు. ఆల్రెడీ అనూప్ గారి దగ్గర కమిట్మెంట్ మేము ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నాము, అనూప్ గారు కూడా ఓకే అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసేసి బ్రహ్మకళ్ళి గారు, మా పెద్దన్నయ్య చండి గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్ దీనికి. సో ఎంటైర్ పెద్ద టీంతో మేము ముందుకెళ్తున్నామండి, అండ్ విత్ మీడియా బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మేము ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాం. సో వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ అనేవి ప్లస్ మీ సపోర్ట్ అనేది మాకు అందరికీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము.